నమస్కారం, వెల్కమ్ టు మహేంద్ర టీవీ. ఈరోజు ఈ వారంలో మనం మరో అసెంబ్లీ నియోజకవర్గం గురించి సమగ్ర విశ్లేషణ చేయబోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో పాలకొల్లు నియోజకవర్గం ఒకటి. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ పాలకొల్లు నియోజకవర్గం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాలకొల్లు అనగా మనకి ముందుగా గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయం చెంత పరిడ వెళ్ళినటువంటి పవిత్రమైన భూమి ఈ పాలకొల్లు పట్టణం. పాలకొల్లు అనగానే కలల కానాచి అని మనకు గుర్తొస్తుంటుంది. అటు రంగస్థలంలో కానీ పద్యనాటకంలో కానీ అనేక మాధ్యమాల ద్వారా ఎంతోమందిని ఈ యొక్క సమాజ చైతన్యానికి స్వతంత్ర పోరాటంలో అందించినటువంటి ఘనత పాలకొల్లుకి దక్కింది. ఆ తర్వాత క్రమంలో సినిమా రంగం వచ్చిన తర్వాత 70% సినిమాకి కంట్రిబ్యూట్ చేసినటువంటి ఒకే ఒక పట్టణం పాలకొల్లు. ఉదాహరణకి మచ్చు కొన్ని పేర్లు చెప్పుకుంటే అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ అత్తినిశెట్టి గారు, కోడి రామకృష్ణ గారు, ఇలా కోకొల్లలుగా ఇవ్వడం జరిగింది. అలాగే కళాకారులకి ఒక మకుటం లాంటిది. అక్కడ దాసరి గారి పరిషత్తులు జరిగేవి, కోడి రామకృష్ణ గారి పరిషత్తులు జరిగేవి, ఇలా అనేక పరిషత్తులు ఇప్పుడు ఎంతో జరుగుతున్నాయి. ప్రజలతో మమేకమై ప్రజా చైతన్యంతో ముందుకెళ్తున్నటువంటి పాలకొల్లు. ఇది మున్సిపాలిటీ. అన్ని వర్గాల ప్రజలు ప్రేమ ఐక్యతతో మెలుగుతూ ముందుకెళ్తుంటారు. అయితే ఇప్పుడు మన నియోజకవర్గం గురించి, రాజకీయ విశ్లేషణ గురించి వచ్చాం కాబట్టి ముందుగా మొదటి ఎమ్మెల్యే గురించి మనం తెలుసుకుందాం. 1952 స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుంచి భూపతిరాజు లక్ష్మీ నరసరాజు గారు సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి విజయం సాధించి పాలకొల్లు మొట్టమొదటి ఎమ్మెల్యేగా చరిత్రపుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తర్వాత ఇప్పుడు మనం మాధ్యమంలో రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ వచ్చింది 1983 నుంచి అనుకుంటున్నాం. కాబట్టి 83 నుంచి మాట్లాడుకుంటే 1983 అల్లు వెంకట సత్యనారాయణ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నెగ్గి తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్ నాదెండ్ల భాస్కర్ రావు గారి సంక్షోభం తర్వాత 1985 అల్లు వెంకట సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి మరోసారి ద్వితీయసారి ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. 1989 వచ్చినటువంటి ఎలక్షన్స్లో రాష్ట్రంలో వచ్చినటువంటి పెనుమార్పులు, వంగవీటి మోహన్ రంగారు గారి హత్య తర్వాత జరిగినటువంటి రాజకీయ కుదుపుల నేపథ్యంలో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్న మాజీ హోంశాఖ మంత్రి చేగొండి హరిరామజోగి గారు రాజకీయ ధురంధరుడు. ఆయన చేయని పదవే లేదు. ఆయన 1989 ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. తర్వాత 1994 మళ్ళీ ఉధృతమైనటువంటి ఎన్టీఆర్ గాలిలో అత్యధిక సీట్లు 224 సంపాదించడం తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అల్లు వెంకట సత్యనారాయణ గారు విజయం సాధించడం జరిగింది. 1999 ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభం అయిపోయిన తర్వాత 1999 జరిగినటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అల్లు వెంకట సత్యనారాయణ గారు పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. 2004 వచ్చేసరికి రాజకీయ విప్లవం, రాజశేఖర రెడ్డి గారి ప్రపంచం, ఎన్నికల నేపథ్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ 2004 ఎలక్షన్లో మొదటిసారిగా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగింది. అక్కడి నుంచి వరుస క్రమంలో మమేకమై ముందుకు వెళ్తూ ఒక దుర్భేద్యమైనటువంటి అభివృద్ధికి బాటలు వేస్తూ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2009 ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి. ఈ 2009 ఎలక్షన్స్లో అప్పటి వరకు ఉన్నటువంటి పరిణామ క్రమాలు కానీ, అప్పటి వరకు జరిగినటువంటి ఇది కానీ ఏది చేసినా 2009 ఎలక్షన్స్ ముందు 2004 జరిగిన ఎలక్షన్స్ చాలా భిన్నమైనవి మనం చెప్పచ్చు. ఎంచేతంటే రాష్ట్రం అంతా గాలి ఉన్న, కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా వెళ్తున్న రాజశేఖర రెడ్డి యొక్క వేవ్ రాష్ట్రమంతా వ్యాపించిన, అక్కడ
డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి గారిని ఇవ్వడం జరిగింది. ఆయనే మనం అందరం అక్కడ ఉన్న ప్రజలందరూ ముందుగా డాక్టర్ బాబ్జీ గారు అని పిలుచుకుంటారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇంకా 2009 వచ్చేసరికి అనుకోకుండా త్రిముఖం ఒకటి ఏర్పడింది. కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు స్థాపించడం మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో అప్పుడు త్రిముఖమైన పోటీ జరిగింది. మొదటిసారిగా ఇంద్ర కాంగ్రెస్ పార్టీ వైశాస్కి చెందినటువంటి బంగారు ఉషారాణి గారికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక భిన్నమైన విషయం మనం మాట్లాడుకోవాలి. డాక్టర్ బాబ్జీ గారు కూడా పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు 2 పోటీ చేశారు, 1 తిరుపతి, 2 పాలకొల్లు నియోజకవర్గంలో. ఎప్పుడైతే చిరంజీవి గారు పీఆర్పీ నుంచి అక్కడ పోటీ చేయడం జరిగిందో జిల్లాలో పాలకొల్లుని కేంద్రంగా చేసుకుని మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి దృష్టంతా ఆ నియోజకవర్గం మీద పడింది. అక్కడ బంగారు ఉషారాణి గారు చిరంజీవి గారి మీద విజయం సాధించడం జరిగింది. కొనిదెల శివశంకర్ వర ప్రసాద్ ఇలియాస్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున అక్కడ ఓటం పాలవడం జరిగింది. ఇది 2009 ఎలక్షన్స్. ఆ తర్వాత జరిగిన రాష్ట్రంలో పరిణామ క్రమాలను బట్టి రాజశేఖర రెడ్డి గారు కాలం చేయడం, రాష్ట్రం విడిపోవడం, అనేక పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రావడం ఇవన్నీ జరిగి రాష్ట్రం విడిపోయిన తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి 2014 ఎలక్షన్స్లో మళ్ళీ అక్కడి నుంచి రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు విజయం సాధించడం జరిగింది మేకా శేషబాబు గారి మీద. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇది గతం. ఇప్పుడు వర్తమానం అనుకుందాం. 2019 జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో చాలా టిపికల్ నియోజకవర్గం ఇది జిల్లాలో. ఎంచేతంటే కళాకారులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఒక భిన్నమైన అంటే ఒక ఘాటను కట్టి ఇది అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటుంది. అయితే అక్కడ ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా శానిటేషన్ సమస్య, అలాగే నీటిపారుదల శాఖ అంటే డ్రైనేజ్ వ్యవస్థ సంస్థ అంటే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్. ఇంకొక కొంతమంది కొన్ని వర్గాల్లో భావన ఏంటంటే మా వర్గాలకు కానీ మా పార్టీలకు కానీ మాకు కానీ ఏమీ చేయట్లేదు, ఒక వర్గానికే అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి లోపల కొంతమంది బాధతో ఉన్నారని మా సర్వేలో తెలియంది. అయితే పార్టీ బలాబలాలకు వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామానాయుడు గారు దూసుకుపోతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వారితో పాటు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న అంగారు రామ్మోహన్ గారు బీసీ నాయకుడు, ఆయనకి ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ముందుకెళ్తుంది. ఈ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీగా ఉంది కాబట్టి సాధారణంగా అధికార పార్టీ వైపు మొగ్గు ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జిల్లా పర్యటన చేశారో, ఎప్పుడైతే పాలకొల్లులో పర్యటన చేశారో అప్పుడు ఉధృత స్థాయిలో నెక్ టు నెక్ ఫైట్ అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తాను మొత్తం 175 సీట్లు అంటూ అక్కడ రావడం, పాలకొల్లు వస్తే జన సంద్రం అయిపోయింది. పాలకొల్లు అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, అదేవిధంగా అక్కడి నుంచి అల్లు రామయ్య గారు ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు, బన్నీవాస్ గారు వీళ్ళందరూ. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఉధృతంగా వచ్చి ఇప్పుడు ఎవరు నెగ్గుతారా, ఎవరు అన్నంత నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈ 3 పార్టీల మధ్యన తీవ్ర స్థాయిలో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడు గారికి టికెట్ రావడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు మేకా శేషబాబు గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు మాజీ, అదేవిధంగా గుణం నాగబాబు గారు పోటీలో ఉన్నారు, వాళ్ళే ఎవరికి వస్తుందో తెలియదు. అయితే జనసేన నుంచి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ వస్తే చాలామంది అభిప్రాయం ఏంటంటే ఒక సినిమా నిర్మాత లాంటి ఒక వ్యక్తి రావచ్చు అని అనుకుంటున్నారు. అది కూడా పార్టీ నిర్ణయించే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా జిల్లా మొత్తంలో 3 పార్టీలకు సరైన నెక్ టు నెక్ దెబ్బ అలా ఫైట్ ఉంటుంది. అది పాలకొల్లు నియోజకవర్గంలోనే. ఇది ఈ వారం నాటి పాలకొల్లు నియోజకవర్గ విశ్లేషణ. నమస్కారం.